పేరు దండా వీరాంజనేయులు బొబ్బేపల్లి గ్రామం మేము నర్సరీలతో పాటు ఈ పందిళ్ళు ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది ముఖ్యంగా ఈ పందిళ్ళు ఏర్పాట్లలో కూడా పర్మనెంట్ స్ట్రక్చరు పర్మనెంట్ పందిళ్ళు అనమాట మనం రెండు మూడు రకాలుగా ఈ రాతితోటి ఒకటైతే కొన్ని ఈ టెలిఫోను స్తంభాలతోటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క నిర్మాణం కాస్త ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కూరగాయ పంటలు సాధారణంగా తీగ జాతి పంటలు ఈ నేల మీద పండి అల్లుకునే విధంగా పండించుకొని వాటి ఉత్పత్తుల్ని అమ్ముకోవటం జరుగుతూ ఉంటుంది ఈ నేల మీద ఉన్నటువంటి ఈ కూరగాయ పంటలు దాదాపుగా ముప్పై నుంచి నలభై శాతం వరకు మరి వర్షాలు కురిసినప్పుడు కానీ లేకపోతే ఎండలు తీవ్రతంగా ఉన్నప్పుడు చెడిపోవటం జరుగుతూ ఉంటుంది మార్కెట్లోకి వెళ్ళినప్పుడు వాటి నదురు అంటే కూరగాయల్లో ఉన్నటువంటి రంగు నాణ్యత మనకి కనిపించక ధర కూడా తక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి ఆలోచనలను మనం దృష్టిలో పెట్టుకొని ఈ పర్మినెంట్ పందెలను ఏర్పాటు చేసుకోవటం జరిగింది పది ఎకరాల దాకా వేసుకోవడం జరిగింది కొన్ని పంటలు దొండ పంట కొంత కొంత కాకర కొంత పొట్ల ఇట్లా రకరకాల పంటలు వేసుకోవడం జరుగుతుంది వేసిన పంట మళ్ళీ వేయకుండా ఈ పంట మార్పిడి చేసుకుంటూ చేసుకోవడం ఉంది ఇప్పుడు ప్రధానంగా అందరూ సాళ్ళు పెట్టి సాళ్ళల్లో ట్రిప్పు ఇట్లా వేసుకుంటారు మా పద్ధతి ఏంటంటే మనం వేసవిలో పశువులేరువు సేకరించుకొని ఆ పశువులేరువుని ఈ యొక్క ప్రధానంగా ఈ బెడ్ లాగా ఏర్పాటు చేసాం ఈ బెడ్డ మీద వేసి ఈ బెడ్డ మీద వేసిన తర్వాత మళ్ళీ ట్రాక్టర్ సహాయంతో బోధిగా మట్టిని దానికి పడే విధంగా పెద్ద బోధన ఏర్పాటు చేయటం జరుగుతుంది బోధన ఏర్పాటు చేసిన తర్వాత ఈ డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తాం ఈ డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసిన తర్వాత రెండు రోజులు మూడు రోజులు పెట్టిన తర్వాత మొక్క అంటే మనం ఈ బండ్ తయారు చేసేటప్పుడు నేల ఖాళీగా ఉంటుంది కాబట్టి అంటే గుల్లపారి లూజ్గా ఉంటుంది ఆ గుల్లపారి ఉన్నటువంటి సందర్భంలో వేరుకి పటుత్వం దొరక్క కాంపాక్ట్ కానందువల్ల మనం రెండు రోజులు మూడు రోజులు ముందుగానే నీటిని ఇవ్వడం జరుగుతుంది ఆ నీటిని ఇచ్చిన తర్వాత మొత్తం కూడా కాంపాక్ట్ అవుతుంది ఆ కాంపాక్ట్ అయిన తరువాత మళ్ళీ మనం ఈ నర్సరీలో మనకి ఈ పొట్ల కానివ్వండి కాకర కానివ్వండి పైరులని నారు అక్కడే పెంచుకొని ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు మొక్కలను తీసుకొచ్చి నాటుకోవటం జరుగుతుంది ఈ విధంగా నాటుకున్నటువంటి పంటలు మంచి ఫలసాయం వస్తుంది మరి కాకరైతే ముప్పై టన్నుల దాకా కూడా గత సంవత్సరం మంచి దిగుబడి తీయటం జరిగింది అట్లానే పొట్ల కూడా పదిహేను టన్నుల దాకా దిగుబడి తీయటం జరుగుతుంది ఈ యొక్క పందిరి నిర్మాణానికి మనకి ఒక్కొక్క పందిరికి వచ్చేసి స్ట్రెంత్ బాగా స్ట్రెంత్గా ఏర్పాటు చేసుకోవాలంటే మూడు లక్షల రూపాయల దాకా మనకి పందిరి అవుతుంది దానికి ప్రభుత్వం కూడా ఉదయన శాఖ లక్ష రూపాయలు రాయితీ కల్పిస్తూ ఉంది మనం వీలైనంతవరకు ఈ ఫెట్టి పెస్టిసైడ్స్ వినియోగం కూడా ఉండదు ఎందుకంటే పూర్తిగా మనం సేంద్రియ కర్బనం ద్వారా మనం ఉత్పత్తి చేసేది కాబట్టి వీలైనంతవరకు అట్లా ఉండవు ఏదైనా ఒకటి అరా చేడపల్లి ఉంటే ఈ ఎల్లో స్టిక్కి బోర్లు ఎల్లో స్టిక్కి బ్లూ స్టిక్కి అట్టలు పెట్టుకుంటాం ఆ అటు ద్వారా ఈ యొక్క రసం పీల్చే పురుగులన్నీ కూడా దానికి అతుక్కొని చనిపోవటం జరుగుతుంది తర్వాత ఈ సోలార్కి సంబంధించి ఆ వస్తువు ఇప్పుడు పెట్టలేదు ఒక పరికరం ఉంది ఆ ఈగలన్నీ కూడా దాంట్లో అంటే పండు ఈగలు అంటారు ఆ పండు ఈగలన్నీ కూడా దాంట్లో పడిపోతాయి ఆ పడిపోయినటువంటి సందర్భంలో మనకి చాలా మేలు జరుగుతూ ఉంది అట్లా చేసినప్పుడు ఏంటంటే మనకి రసాయనాలు అంటే పెస్టిసైడ్స్ వినియోగం అనేది పూర్తిగా నిరోధించటం జరుగుతుంది ఒకవేళ ఏదైనా వేయాలి అని అనుకుంటే వేప కషాయాలు మరి ఇట్లా పొగ కషాయాలు అట్లాంటివి వేసుకొని మనం పండి ఉత్పత్తి సాధించడం జరుగుతూ ఉంది పంటలలో కూడా మనం ఏదైతే దొండ పందిరి వేస్తున్నామో ఈ దొండ పందిరి వేసిన దాంట్లో అంతర పంటగా ఈ కాకర పొట్లా వేసుకుంటాం అంటే దొండ పందిరి పైకి ఎక్కటం దాదాపుగా తొంభై వంద రోజులు సమయం తీసుకుంటుంది ఈ తొంభై వంద రోజుల్లో నూట పది రోజులు నూట ఇరవై రోజులకి ఈ పొట్ల పందిరి పూర్తిగా అయిపోతుంది ఇది మొదటి ఉత్పత్తిగా తీసుకుంటున్నాం రెండో పంటగా కా దొండ పందిరి తీసుకుంటాం ఆ రెండో పంటగ దొండ పందిరి తీసుకున్నప్పుడు మనకి ఆ దొండపందిరి దాదాపుగా మూడు సంవత్సరాల పాటు ఉంటుంది దాదాపుగా ముప్పై నుంచి యాభై టన్నుల దిగుబడి సరాసరి దిగుబడి సంవత్సరంలో వచ్చే పరిస్థితి ఉంటుంది మనం సరాసరి దిగుబడి ముప్పై టన్నులు తీసుకున్నా కానీ టన్ను ఒక్కింటికి మనకి పదివేల రూపాయలు తీసుకున్నా దాదాపుగా మూడు లక్షల రూపాయల దాకా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది మనకి ఒక లక్ష రూపాయలు పెట్టుబడిపోయినా మనం రెండు లక్షల రూపాయల దాకా ఆదాయం తీసుకుంటా ఉంటాము అదేవిధంగా పందిరి చిక్కుడు అంటాము అది కూడా దాదాపుగా ఎనిమిది నెలలు పంట వస్తుంది అది కూడా మనం పదిహేను టన్నుల దాకా దిగుబడి తీయటం జరుగుతుంది ఈ పందిరి చిక్కుడు అనేది కాస్త పురుగు ఉధృతిగా ఉంటుంది ఆ పురుగు నివారణించు చెట్టు చిక్కుడు పొట్ల ఈ రెండు అంతర పంటలుగా వేసుకుంటే కొంతవరకు పురుగుని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇట్లా రెండు అంతర పంటలుగా వేసుకుంటే ఒకసారి పొట్ల ఒకసాలు ఈ ప పొట్ల వేసుకుంటాం ఈ పొట్ల అనేది మొత్తం వంద నూట ఇరవై రోజుల్లో దాని పంటకాలం పూర్తవుతుంది తర్వాత ఈ చిక్కుళ్ళు అనేది దాదాపుగా తొమ్మిది నెలలు దాదాపు రెండు వందల యాభై రోజుల దాకా అది పంట స్టాండింగ్ ఉంటుంది దాదాపు ఎకరానికి ఒక పదిహేను పదిహేను టన్నుల దాకా దిగుబడి వస్తుంది అది టన్ను వచ్చేసరికి పదిహేను వేలు దాకా ఇరవై వేలు దాకా ఉంటుంది అది కూడా దాదాపు మూడు లక్షలు నుంచి నాలుగు లక్షల రూపాయల దాకా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది దానికి కూడా దాదాపుగా ఒక లక్షన్నర దాకా పెట్టుబడి అవుతుంది దానికి ముఖ్యంగా ఏంటంటే వరకు వేప కషాయాలు పొగా కషాయాలు ఈ గానుగా ఆకు ఈ గానుగా ఆకుతో కానీ లేకపోతే గాను కాయలతో వచ్చేటటువంటి కషాయాల్ని వాడి వీలైనంత వరకు ఈ ఫెర్టిలైజర్ వినియోగాన్ని తగ్గించుకొని పెట్టుబడులని పూర్తిగా తగ్గించుకోవటం జరుగుతుంది ఆ విధంగా మనకి ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ పందిలోకి వచ్చేసరికి వీలైనంతవరకు మనం మల్చింగ్గా వేస్తాము ఈ మల్చింగ్గా వేసినప్పుడు ఈ పాదుల్లో కలుపు రాదు తర్వాత ఈ మినీ ట్రాక్టర్ మన దగ్గర మినీ ట్రాక్టర్ ఉంది ఈ మినీ ట్రాక్టర్ ద్వారా అంతర్సైజ్యం చేసుకుంటాము అందువల్ల లోపల కలుపు వచ్చే పరిస్థితి ఆ విధంగా మేము అధిగమించుకుంటూ ఉంటాం ఏదన్నా కొద్దిగా వస్తే మనుషుల ద్వారా తీయించుకోవటం జరుగుతూ ఉంది తద్వారా కలుపు లేనప్పుడు ఈ చీడపేడల ఉద్ధృతిని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మల్చింగ్ని ఏర్పాటు చేసుకుంటే ఈ తేమని నిలుపుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లస్ కలుపుని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది వ్యవసాయ భూముల్లో అరవై ఎకరాల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లో ఉన్నటువంటి ఈ వనరులు అంటే వర్షాలు కురిసినప్పుడు ఆ వర్షపు నీటిని సేకరించుకోవటం కోసం దాదాపుగా నూట యాభై అడుగులు వెడల్పు నూట యాభై అడుగులు పొడవుతోటి అర్ధ ఎకరంలో విస్తీర్ణంలో ఉన్నటువంటి కుంట మనం అరవై ఎకరాలలో కురిసే నీటిని మొత్తం ఇన్లెట్లు అక్కడ పెద్దగా తూములు పడుతున్నాయి ఆ తూములు నాలుగు ముళ్ళ నాలుగు తొమ్ములు ఉండి నాలుగు ప్రాంతాల నుంచి నీటిని సేకరించుకోవటం జరుగుతూ ఉంది ఈ నీటిని సేకరించుకున్న తదుపరి మనకి పంట పొలాలకు కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం ఇక్కడి నుంచే ఈ అరవై ఎకరాలకి పంపింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఇంతే కాకుండా ఇంకా అక్కడక్కడ ఒక మతం మీద ఇంత కుంట కాకపోయినప్పటికీ చిన్న చిన్న పంట కుంటల్ని ఇంకా పది దాకా ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి బోర్లు నీటిని మొత్తాన్ని కూడా ఆ యొక్క కుంటలకి నింపుకొని వర్షపు నీరు వస్తుంటుంది తర్వాత ఆ వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు ఆ బోర్ల నీటిని కూడా దాంట్లో వచ్చేటట్టుగా పైప్ లైన్ ఏర్పాటు చేసుకొని మాకు ఉన్నటువంటి వ్యవసాయ భూములు రెయిన్ పోర్ట్లు కానివ్వండి డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి మైక్రో ఇరిగేషన్ మైక్రో స్పింక్లర్ల ద్వారా పొలం మొత్తం కూడా ఆ విధంగా నీటిని నీటి సంరక్షణని చేసుకుంటూ తక్కువ నీటితోటి మంచి పంటల్ని సాధించటం జరుగుతుంది దాదాపుగా ఈ యొక్క కుంటలో కొన్ని కోట్ల లీటర్ల ఉంటుంది మరి ఈ యొక్క ఈ కుంటలో మనకి న్యూట్రల్గా అంటే పాయింట్ ఫైవ్ ఈసీ వరకే ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనకు వేసిన వేసిన పంటలన్నీ కూడా మంచి పోషకాలు తీసుకొని మంచి ఉత్పత్తి ఇచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకోవడం జరిగింది ఇంతేకాకుండా మాకు ఉన్నటువంటి ఈ పశు సంపదని ఆ యొక్క మలమూత్రాలను మొత్తం కూడా ఈ కుంటకి పంపించే మార్గం చేస్తాం ఈ కుంటలో ఎక్కువ సాంద్రతలో ఉంటుంది కాబట్టి ఆ యొక్క పశువుల మలమూత్రాలు కూడా కుంటలో వస్తే కుంట నుంచి ఫిల్టర్ అయ్యి మనకి పంట పొలాలకు వెళ్తున్నాయి కాబట్టి మంచి బలవర్ధకమైనటువంటి నీరుగా మనకి వ్యవసాయ పంటలకు అందించేటందుకు వీలు పడుతుందని చెప్పి తెలియజేసుకోవటం జరుగుతుంది ఉత్పత్తులు మొత్తం కూడా పూర్తిగా సేంద్రియ పదార్థాలతోటి ఉత్పత్తి చేసేది కాబట్టి ఈ ఉత్పత్తుల్ని మరి ముఖ్యమైన పట్టణాల్లో సేంద్రియ ఉత్పత్తులు అమ్మే షాపులు ఉంటాయి వాటికి సరఫరా చేయటం జరుగుతుంది అక్కడ మనకి కాస్త పది రూపాయలు మార్కెట్లో కంటే కూడా ఒక పది పదిహేను శాతం అద అధిక ధరలు చెల్లించి తీసుకోవటం జరుగుతుంది అదేవిధంగా మన ఈ ప్రాంతీయంగా ఉన్నటువంటి సైకిళ్ళ మీద అమ్ముకునేవాళ్ళు ఆ చిన్న చిన్న ఆటోల్లో తీసుకొని గ్రామంలో కుప్పలుగా పోసుకొని అమ్ముకుంటూ అట్లా వాళ్ళు కూడా తీసుకెళ్ళి అట్లా మా దగ్గర ఎక్కువగా తీసుకెళ్తూ ఉన్నందువల్ల ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు కాబట్టి మంచి డిమాండ్గా ఉంటుంది